మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. బదిలీలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్గా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఆయన ఉదయం 7 గంటలకు వనదుర్గామాతను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ శాలువాతో సత్కరించి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా కలెక్టర్గా బదిలీపై రావడం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మహిమగల అమ్మవారు శ్రీ ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో సారా శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎంఆర్ఓ బలరాములు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజే మెదక్ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఏడుపాయల దుర్గాభవానీ వారు మెదక్ జిల్లాలో వేయించేసి ఉన్నారు. వీరి యొక్క మహిమాన్విత శక్తి ప్రపంచమంతా తెలిసిందే. ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంలో నిన్నటి వరకు కూడా శరన్నవరాత్రులు వైభవపేతంగా జరిగాయి. సర్వే జన సుఖోభవంతో అనే విధంగా ఇక్కడ అన్ని విధాలు కూడా కార్యక్రమాలు జరిగాయి. నిన్నటితో ముగిశాయి. ఈరోజు మొట్టమొదటిగా అడుగు పెట్టే మొట్టమొదటిగా జిల్లాలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈరోజు మంచిగా దర్శనం కూడా అయింది. అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు అందరిపై జిల్లా ప్రజలపై ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిశాయి. థ్యాంక్ యూ సార్.